నందిగామా నగర పంచాయతీలో టీడీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ అభిప్రాయం తీసుకోకుండా నగర పంచాయతీకి సంబంధించిన విషయాలను వైసీపీ కౌన్సిలర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పరచడం నియంత పాలనకు నిదర్శనమని అన్నారు. నందిగామా దేవినేని వెంకటరమణ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న కోవిడ్ సెంటర్ కు మాకు తెలియకుండానే 18,43,000 రూపాయలు నగర పంచాయతీ నిధుల నుండి ఖర్చు పెట్టి వాటి బిల్లుల ఆమోదింపుకు ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో ఎలా పెట్టారో నందిగామా పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్ నగర పంచాయతీ పాలక వర్గాన్ని గాని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని చెప్పారు. బోర్డు బయట రాసుంటే దాన్ని ఏమో అఫీషియల్ చేస్తారు. ఇప్పుడు అందుకే మనం మీరు గమనించారు లేదు, ఫస్ట్ ఇప్పుడు అందులో చిన్న ఇదమ్మా మీరు చెప్పిన దాంట్లో భోజనాలకు సంబంధించి ఆల్రెడీ కోవిడ్ స్పెసిఫైడ్ మెనూ ఉంది. కోవిడ్ పేషెంట్ తో పాటు ఒక అటెండెంట్ కూడా ఒకరి వరకు ప్రొవైడ్ చేస్తున్నారు, అంతవరకు ఉంది. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటంటే కోవిడ్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ పేషెంట్ తో పాటు లోపల అటెండెన్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి లోపల అన్ఎక్స్పెక్టెడ్ అంటే మంచి వాతావరణాన్ని కల్పించలేకపోతా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఓన్లీ పేషెంట్ ఒకరినే పంపించి దాంట్లో మీరు గమనించారా లేదో వివరంగా చైర్మన్ గారు చెప్తారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎజెండాలో 2 ఐటమ్స్ పెట్టున్నారు, మిగిలిన ఏదైనా కోసం వివరంగా చెప్తారు. అందులో ఆ దాంట్లో పేషెంట్ కి ఏం జరుగుతా ఉంది, పేషెంట్ ఏ రకంగా ట్రీట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందా ఉన్నారు అనేది ప్రతి రూమ్ లో కూడా సుమారుగా 15 నుంచి 20 సీసీ కెమెరాస్ పెట్టుకొని దాన్ని మానిటర్ చేయడానికి మానిటరింగ్ సెల్ కూడా పెట్టి హెల్ప్ డెస్క్ మేనేజర్స్ నోడల్ ఆఫీసర్స్ కూడా కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. వారి సమక్షంలోనే వారి తాలూకు బాగోగులు కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు హెల్ప్ డెస్క్ మేనేజర్స్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళలేరు, నోడల్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళలేకపోవచ్చు. ఎవరైతే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళు పీపీ వేసుకుని లోపలికి వెళ్తారు. బట్ అటువంటి పరిస్థితుల్లో కూడా అటెండెన్స్ ఎటువంటి పీపీ లేకుండా వెళ్లి వీరు ట్రీట్మెంట్ చేసేదానికి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తా ఉన్నారు. సో అటెండెన్స్ అనేవారు లోపలికి వెళ్ళడానికి అనువుగా ఉండదు కాబట్టి వాళ్ళు బయట చేసుకోవచ్చు. పేషెంట్ వరకు అయితే మాత్రం ప్రభుత్వమే